హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. నా గెటప్ చూస్తే అర్థమైపోయింది కదా, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నానండి. కమింగ్ డేస్లో చాలా మ్యారేజెస్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళు కలిసి కొంచెం షాపింగ్ చేద్దాము అని అనుకున్నారు. అయితే నేను కూడా వస్తాను అన్నమాట. ఐ వాస్ అ బిట్ ఫ్రీ టుడే, సో నేను కూడా వస్తాను అని చెప్పి ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాము. అండ్ దట్ టు ఇన్ కుక్కట్పల్లి అన్నమాట. నేను ఎందుకు వస్తాను అన్నానంటే కుక్కట్పల్లి కాబట్టి. ఎందుకంటే నేను కుక్కట్పల్లి అసలు చాలా రేర్గా వస్తూ ఉంటానండి. అంటే నేను అన్లెస్ నా ఫ్రెండ్స్ ఎవరికైనా పని ఉండి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే తప్ప నేను కుక్కట్పల్లి రానమాట. సో కుక్కట్పల్లి అనగానే ఓకే ఓకే ఐ ట్రై అని అన్నాను. సో ఈరోజు నాకు కుదురుతుంది అని చెప్పి ఈరోజు మేము కుక్కట్పల్లి వెళ్తున్నాం అన్నమాట. సో కుక్కట్పల్లి వెళ్ళి అక్కడ కొంచెం షాపింగ్ చేసి రావాలి. ఎస్పెషల్లీ కుక్కట్పల్లిలో మనకి కళాధర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ అని ఒక పెద్ద స్టోర్ ఉందంటండి. అది కొత్తగా లాంచ్ చేశారంట అక్కడ కుక్కట్పల్లిలో. అంటే వాళ్ళకి ఆల్రెడీ 4 బ్రాంచెస్ అలా ఉన్నట్టున్నాయి, బట్ కుక్కట్పల్లిలో ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేశారంట. సో కొత్తగా స్టార్ట్ చేసిన దాంట్లో ఇంకా మంచిగా ఉంటే స్టాక్ ఇదంతా కూడా ఇంకా లేటెస్ట్ స్టాక్ ఇదంతా ఉంటుంది కదా. సో అక్కడికే వెళ్దాము అని అంటే నేను కూడా వస్తాను అన్న. సో లెట్స్ గో నౌ. అండ్ నేను ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్మ వాళ్ళ బర్త్డే అండ్ మ్యారేజ్ యానివర్సరీ ఉందండి. మొన్న అమ్మ వచ్చినప్పుడు నేను చెల్లి కలిసి ఫోర్ చేసి మరీ పట్టుచీర తీసుకో అని అమ్మకి పట్టుచీర కొనిచ్చాము, అమ్మకి నాన్నకి బట్టలు కొందామునని. బట్ మ్యారేజ్ డే ముందు రోజు అమ్మ బర్త్డే ఉంది. బట్ బర్త్డేకి అయితే ప్రస్తుతానికి అమ్మ ఏం శారీ తీసుకోలేదు. అయితే నేను అనుకున్నా సరే అమ్మకి సర్ప్రైజ్గా బర్త్డే శారీ కొందాము అని అనుకున్నాను. బట్ ఫస్ట్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు కళాధర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్కి వెళ్ళలేదండి. సో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఏదైనా షాప్కి ఫస్ట్ టైం వెళ్తున్నాం అంటే అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది ఇవన్నీ మనకి ఉంటాయి కదా, అక్కడ బాగుంటాయేమో ఇలా ఉంటుందేమో ఇంత షాపింగ్ చేసుకోవచ్చు అలా ఇలా అని చెప్పి. సో ప్రస్తుతానికి అదే ఎక్సైట్మెంట్లో ఉన్నాను. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కుక్కట్పల్లి. సో మిమ్మల్ని అక్కడికి వెళ్ళాక అక్కడ ఏమున్నా ఏంటి ఆ షోరూంలో రీజనబుల్ ప్రైజెసా ఎలాంటివి అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు కూడా అప్డేట్ చేస్తాను. అండ్ నేనేమన్నా షాపింగ్ చేస్తే డెఫినెట్గా అది కూడా షేర్ చేస్తాను. సో బై బై. హలో గాయ్స్, వీఆర్ రెడీ. అండ్ ఇదిగోండి నా ఫ్రెండ్ వీణా కూడా వచ్చేసింది. సో వీఆర్ అబౌట్ టు స్టార్ట్ నౌ. సో లెట్స్ గో. మనం వచ్చేసాం కళాధర్ శారీస్. సో ఫైనల్గా రీచ్ అయిపోయాం కళాధర్ శారీస్కి. వెళ్ళి చూద్దాం ఏమున్నాయో ఏంటో. సో హియర్ వి ఆర్ కళాధర్ శారీస్. ముందు ఫస్ట్ ఫ్లోర్లో శారీస్ ఉన్నాయండి. సో అందుకని ఫస్ట్ శారీస్ చూసేసి ఆ తర్వాత పైకి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ చూద్దాము అని అనుకున్నాము. ఎందుకంటే వీణాకి కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకోవాలన్నమాట. అండ్ అలాగే కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకోవాలి. సో ముందైతే శారీ సెలెక్ట్ చేసేద్దామని ఫస్ట్ ఇవి చూసేద్దాం ఏం కలెక్షన్ ఉన్నాయో. సో ముందైతే ఇక్కడ శారీస్ కలెక్షన్ చూసేద్దాము. మోస్ట్లీ నేను ఏంటంటే పట్టు దానికి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే యానివర్సరీకి ఆల్రెడీ పట్టు శారీ తీసుకున్నాం కదా. సో ఫ్యాన్సీ టైప్లో ఏదైనా చూద్దామని అనుకుంటున్నాము. సో ఈరోజు మనకి హెల్ప్ చేయడానికి వచ్చేసారు, మీ పేరు కమల్ గారు. కమల్ గారు, సో మాకు ఫ్యాన్సీ శారీస్లో చూపించండి. మన దగ్గర ఏ రేంజ్లో స్టార్ట్ అవుతాయి? మా బ్రాంచ్లో మీకు 800 దగ్గర నుంచి 10,000 దాకా మంచి డిఫరెంట్ ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయి మేడం. ఓకే ఓకే. అయితే నాకు బిలో 5 ఫ్యాన్సీ శారీస్ ఏమన్నా కలెక్షన్స్ కొంచెం డిఫరెంట్వి అలాంటివి చూపించండి. సో మనం ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి పైథానీ ఫ్యాన్సీలో చూస్తున్నామండి. ఇది పైథానీ ఫ్యాన్సీ మేడం. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ వస్తుంది. మంచి మెజంతా పింక్ వస్తుందండి. దీంట్లో మనకి శారీ బుట వచ్చేసరికి గోల్డ్ కలర్ ఫ్లవర్ బుట వస్తుంది. నెక్స్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ అండి. మనకి బోర్డర్ పార్ట్ మొత్తం కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ పైథానీ డిజైన్ అనేది వస్తుంది. దీని పళ్ళు ఎలా వచ్చిందండి? ఈ సారీ పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మేడం. బ్రోకెట్ పళ్ళు వస్తుంది. బోర్డర్ కాంట్రాస్ట్ మనకి రాయల్ బ్లూ పైన ఫ్లవర్ బుట అనేది వస్తుంది. ఈ సారీకి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా హైలైట్ అండి. కాంట్రాస్ట్ మనకి రాయల్ బ్లూ పైన బ్రోకెట్ స్టైల్ డిజైన్ వస్తుంది. సారీ ప్రైస్ మీకు 1825 వస్తుంది మేడం. ఈ ప్యాటర్న్ లో మనకి ఇంకా 3 కలర్స్ చాయిస్ కూడా ఉన్నాయండి. ఆనంద బ్లూ కి నేవీ బ్లూ బోర్డర్ వస్తుంది. నెక్స్ట్ కి గ్రీన్ డార్క్ పర్పుల్ మేడం. డార్క్ పర్పుల్ కి గ్రీన్ బోర్డర్ వస్తుంది. నెక్స్ట్ రాయల్ బ్లూ కి గ్రీన్ బోర్డర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోతున్న ప్యాటర్న్ వచ్చేసరికి అమోదా సిల్క్ మేడం. అమోదా సిల్క్ అండి. మనకి ఈ సారీ మొత్తం ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక మంచి బ్రౌన్ షేడ్ అనేది వస్తుంది మేడం. లైట్ బ్రౌన్ ఇష్యూ వస్తుంది.
శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ బొట వస్తుంది. దీంట్లో మనకి ప్రింట్ వచ్చేసరికి కలంకారి స్టైల్ ప్రింట్ వస్తుంది మేడం. శారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా లైట్ బ్రౌన్ ఇష్యూ షేడ్ వస్తుంది మేడం. ఈ శారీ ప్రైస్ మీకు 1850 వస్తుంది మేడం. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. దీంట్లో అవును మేడం, ప్రతి ఒక్క శారీ కూడా మీకు బుట వచ్చి దానిపైన డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇందులో నెక్స్ట్ కలర్ ఎల్లో కలర్ మేడం, బార్డర్ పార్ట్ ఆరెంజ్ వస్తుంది. అవును మేడం, ఇట్లా వీటిలో మనకి ఇంకా డిఫరెంట్ కలర్ చాయిస్ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి మేడం. అలాగే బార్డర్ పార్ట్ వచ్చేసరికి పైతానీతో వస్తుంది. డిజిటల్ ప్రింట్ అవును మేడం. ఇదంతా కూడా మనకి శారీ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. అలాగే శారీ ఫ్యాబ్రిక్ కూడా ఇది సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ మేడం. సాఫ్ట్ జార్జెట్ ఆర్గన్జా మేడం. మనకి ఆర్గన్జా అనే కానీ సాఫ్ట్ జార్జెట్ ఫీల్ అయితే వస్తుంది. నెక్స్ట్ అలాగే శారీ మొత్తం కూడా బంచెస్ స్టైల్ ఫ్లోరల్ ప్రింట్ మేడం. అలాగే బార్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి యాంటిక్ జరీ పైన మనకి పైతాని డిజైన్ అనేది ఈ శారీకి తీసుకున్నారు. అది కూడా కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ పైన పళ్ళు పాట్ బార్డర్ పార్ట్ అనేది చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. ఈ శారీ ప్రైస్ కూడా మీకు 3875 వస్తుందండి. 875. దీంట్లో నెక్స్ట్ కలర్ లైట్ పేస్టల్ పీచ్కి లక్స్ గ్రీన్ వస్తుంది మేడం. నెక్స్ట్ గ్రీన్కి పింక్ బార్డర్, గ్రేకి రెడ్ బార్డర్ వస్తుందండి. ఈ శారీ వచ్చేసరికి జూట్ టాసర్లో వస్తుంది మేడం. చాలా బాగుంటుంది మేడం ఫీల్ కూడా మనకి. ఈ సమ్మర్లో ఏంటంటే ఇటువంటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీరు డే మొత్తం కట్టుకున్నా సరే కంఫర్టబుల్గా చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది. అలాగే శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి మంచి లెవెండర్ కలర్ అనేది వస్తుందండి. బార్డర్ కాంట్రాస్ట్ మాత్రం మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఈ శారీ ప్రైస్ 2025 రూపీస్ మేడం. సీ గ్రీన్ బార్డర్ వస్తుంది మేడం. ఇందులో నెక్స్ట్ కలర్ ఎల్లోకి లైట్ పింక్. ఇందులో నెక్స్ట్ కలర్ ఎలిఫెంట్ గ్రేకి క్రీమ్ కలర్ బార్డర్ వస్తుంది మేడం. అవును మేడం, వీటిలో అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయండి. ఇందులో నెక్స్ట్ కలర్ డార్క్ పీచ్కి క్రీమ్ కలర్ బార్డర్ వస్తుంది. ఈ శారీ వచ్చేసరికి ప్యూర్ కీచా జూట్ మేడం. కీచా జూట్ అని లేటెస్ట్ వస్త్రం కీచా జూట్ అని. ఇది కూడా మనకి శారీ మొత్తం కూడా ప్యూర్ కీచా జూట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. అలాగే శారీ కలర్ కాంబినేషన్ డార్క్ పీచ్ షేడ్ అండి. దీనిపైన మనకి గోల్డ్ కలర్ జరీ వీవింగ్తో శారీ బాడీ పార్ట్ మొత్తం కూడా పైతాని స్టైల్ డిజైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే బార్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి మంచి లీఫ్ గ్రీన్ షేడ్ అనేది తీసుకున్నామండి. దీంట్లో మనకి బార్డర్ పార్ట్లో కూడా స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అలాగే శారీ పళ్ళు పాటు కూడా మనకి మంచి గ్రీన్ షేడ్ అనేది వస్తుందండి. అవును మేడం, బ్లౌజ్ పాటు కూడా మనకి బ్రోకర్ బ్లౌజ్తో హైలైట్ చేశారండి. ఈ శారీ ప్రైస్ 3375 మేడం. కొంచెం సిమిలర్గా డిజైన్స్ డిఫరెంట్ వస్తే కలర్ కాంబినేషన్స్ కూడా చేంజ్ అవుతాయండి. ఇది గ్రీన్కి పీచ్ షేడ్ వస్తుంది మేడం, ఎల్లోకి డార్క్ పర్పుల్, పర్పుల్కి ఎల్లో మేడం, ఆరెంజ్కి పింక్. అండ్ ఈ శారీ మంచి రెడ్ కలర్ పైన అంతా జరీ బుటీస్ వచ్చేసి మొత్తం పైతాని బార్డర్ వచ్చేసిందండి, మొత్తం పీకాక్ స్టైల్లో. సో ఈ శారీ బాగా నచ్చింది నాకు, ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక రెడ్ శారీ కట్టుకుంటే అమ్మ రెడ్ శారీ బాగుంది నేను అన్నదన్నమాట. సో అందుకని అమ్మ కోసం అని ఈ రెడ్ శారీ సెలెక్ట్ చేశాను బర్త్డే కోసం అని. మొత్తం శారీ అంతా కూడా ఇలా బుటీస్ వచ్చేసినాయి అండ్ క్లాత్ చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దీని ప్రైస్ ఈజ్ 1975 రూపీస్ అండి, ఇది తీసుకున్నాను అమ్మ కోసము.
సో ఇక్కడ శారీస్ అయితే కలెక్షన్ కొంచెం చూసాం కదా, నౌ విల్ సీ ద ఫ్యాబ్రిక్ కలెక్షన్. ఓకే, మంచి లెహంగాకి బ్లౌజెస్కి రకరకాలు ఉంటాయట, సో ఆ ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసాం. సో ఇప్పుడు మనం వచ్చేసాం కళాధర్ ఫ్యాబ్రిక్ స్టోర్ అనమాట, అంటే దాని పైనే ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంత ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఉందో. సో ఇక్కడ ఏ టైప్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉన్నాయి, మనకి కావాల్సినవి ఎలాంటివి దొరుకుతాయి, అసలు బేసిక్గా చూద్దాం. ముందు టాప్స్కి సంబంధించినవి ఉన్నాయా, లేదా బ్లౌజులా, లేకపోతే లెహంగాలా, లేదా లాంగ్ ఫ్రాక్స్కి సంబంధించిన ఫ్యాబ్రికా, ఎలాంటివి ఉన్నాయేంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు సమ్మర్ కదండి, మంచి కాటన్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. అసలు మీ దగ్గర ఫ్యాబ్రిక్స్ ఏ ప్రైస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి? మా దగ్గర ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి మీకు 150 దగ్గర నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే, 150 దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఉంటాయా? ఆల్ టైప్స్ ఉంటాయి మా దగ్గర. ఫర్ మీటర్ వచ్చేసరికి మీకు ఇంకా హై రేంజ్ లో కూడా ప్యూర్ పట్టు కూడా, మా ఓన్ వీవింగ్ లో వచ్చిన ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ కూడా మీకు ఉంటాయి. ఓకే, మీకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా? ఉంది మేడం. ఓ ఓకే, ప్యూర్ పట్టు మన దగ్గర మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. కలర్ కాంబినేషన్ డిజైన్స్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకే ఓకే, మన దగ్గర ఏంటంటే మార్కెట్ లో ఉన్నట్టు కలెక్షన్స్ కన్నా మంచి అప్డేట్ కలెక్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే, కొన్ని శాంపిల్ గా చూపిస్తున్నా మేడం. సో ఫస్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు, కాటన్ ఆ? కాటన్ ఫ్యాబ్రిక్ లో మనం చూస్తున్నాం మేడం. ఓకే, ఇది వచ్చేసరికి ఇప్పుడు కలంకారీ అనేది ఇప్పుడు మంచి ట్రెండింగ్ గా నడుస్తుంది. అవునవును, సమ్మర్స్ లో కలంకారీ ఇంకా చాలా హైగా కూడా ఉంటది వేసుకుంటే. క్వాలిటీ కూడా మీకు చాలా మంచి. ఇదేం మనం టాప్స్ కుట్టించుకోవచ్చు, బ్లౌజులు కుట్టించుకోవచ్చు? బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అండి, మీరు కుర్తా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది మనం వాష్ చేసినా ఏం కలర్ పోవడం అట్లాంటిది ఏమి ఉండదు కదండి? ప్రాబ్లం ఉండదు మేడం, మీ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ గా ఉంటుంది. ఫైన్ క్వాలిటీ అండి, మనకి డిఫరెంట్ కలర్ చాయిస్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ ప్రింట్స్ అనేవి వస్తాయండి. ఇప్పుడు దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి మీటర్? ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పర్ మీటర్ మీకు 195 కి వస్తుంది మేడం. 195 ప్యూర్ కాటన్? ప్యూర్ కాటన్. దీంట్లో కూడా మనకి ఏంటంటే ప్రింట్స్ క్వాలిటీని బట్టి కొంచెం ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది కదండి. ఓకే, ఇదేంటి ఇది మళ్ళీ డిఫరెంట్ గా ఉంది, చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మేడం. ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ అనేది మనకి హ్యాండ్ ఫినిష్ స్టైల్ లో వస్తారు. ఇదంతా కూడా ఓ కలంకారీ ప్రింటే, సాఫ్ట్ సిల్క్ మీద వచ్చిందా? ఓకే, లుక్ వైస్ కూడా చాలా సాఫ్ట్ గా నీట్ డీసెంట్ లుక్ అనేది వస్తుంది. చాలా బాగుంది సాఫ్ట్ గా క్లాత్. నెక్స్ట్ అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు లుక్ వైస్ చాలా క్లాసిక్ ఉంటుంది మేడం. ఓకే, మీరు కుర్తాస్ గా కానివ్వండి, ఇలా టాప్స్ గా కుట్టించుకోవడానికి అయితే మంచి లుక్ అయితే వస్తుంది మేడం క్లాస్ గా. ఓకే, సో మీరు ఒక్కసారి ఫ్యాబ్రిక్స్ కూడా ఇవన్నీ చూసినట్టయితే మేడం, మనకి కలంకారీలోనే ఫ్లోరల్ ఫ్రిన్స్ అని వచ్చినాయి, అలాగే బాతిక్ ఫ్రిన్స్ వచ్చినాయి, అలాగే అజరక్ స్టైల్ ఫ్రిన్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా మంచి ట్రెండింగ్ గా నడుస్తున్నాయి మేడం. ఈ అజరక్ ఫ్రిన్స్ లో కూడా మీకు ఇట్లా క్రాస్ థ్రెడ్ వీవింగ్ వచ్చి చాలా హైలైట్ అవుతాయి. సో ఇప్పటి వరకు కాటన్ లో చూసాం కదా, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ మెటీరియల్ చూద్దాం. అండ్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి బాగుంటుందంట, ఆ మెటీరియల్ చూద్దాం. ఇందులో ఎలాంటివి ఉన్నాయండి? లాంగ్ ఫ్రాక్ వచ్చేసరికి మీకు సాఫ్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో వస్తుంది మేడం. ఓ, ఇది ఆర్గాన్జా పైన అంత పెయింటింగ్ ఉన్నట్టుంది. హ్యాండ్ పెయింటింగ్ మేడం. ఓకే, హ్యాండ్ పెయింటింగ్. ఇవన్నీ ఆర్గాన్జా మీద హ్యాండ్ పెయింటెడ్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. సెల్ఫ్ చెక్స్ కూడా వచ్చినాయి, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఆ ఆర్గాన్జా కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, ఫీల్ గుడ్ ఉంది బాగా. మనం జనరల్గా శారీ తీసుకోవాలనుకున్నా సరే మన ఆర్గాన్జాకి అంటే 1000 పైనే పెట్టాలి, ఇక్కడ మాత్రం మీటర్ 150 రూపీస్ నుంచే ఉన్నాయండి. అండ్ చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి మనకి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా బాగుంటుంది, లేదు శారీలా కట్టుకున్నా. ఈ ఎల్లో శారీ అయితే నాకు బీభత్సంగా నచ్చేసింది అనమాట. ఎల్లోకి మంచి హ్యాండ్ పెయింటెడ్ ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇది కూడా మనకి ఇలాంటి శారీ తీసుకోవాలన్నా చాలానే అవుతుంది, బట్ ఇక్కడ మనకి 150 రూపీస్ నుంచే ఉంది కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ శారీలాగా డిజైన్ చేసుకోవాలనుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు క్రష్డ్ మెటీరియల్ చాలా ట్రెండింగ్గా ఉంది కదండి, సో క్రష్డ్ మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గర ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మనకి లాంగ్ స్కర్ట్స్ క్రష్ మెటీరియల్తో తీసుకొని పైన మంచి షర్ట్తో కానీ ఒక ప్లెయిన్ టీషర్ట్తో కానీ పేరప్ చేసుకుంటూ కూడా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ మనకి ఇన్స్టాగ్రామ్లో వాటన్నిటిలో. సో ఆ క్రష్డ్ మెటీరియల్ కూడా ఉంది ఇక్కడ. క్రష్డ్ మెటీరియల్ మనకి రకరకాల ప్రైస్ రేంజెస్లో ఉన్నాయండి. అండ్ అలాగే కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఆర్గాన్జాలోనే హ్యాండ్ పెయింటెడ్ దుపట్టా అండి ఇది. ఇందాక మనం ఫ్యాబ్రిక్ చూసాం కదా, ఇదేంటంటే దుపట్టా అనమాట. మనకి కరెక్ట్గా 2 మీటర్స్ లెంత్లో వచ్చేస్తుంది, మొత్తం మంచి ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఆర్గాన్జా పైన హ్యాండ్ పెయింటెడ్ అనమాట. అండ్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసింది అంతా ఇలాగా. సో మనకి ఏదైనా డ్రెస్ మెటీరియల్ ఓన్లీ టాప్ విత్ ఆర్గాన్జా చున్నీ కావాలంటే అంత ఈజీగా అవైలబుల్గా ఉండదండి. అండ్ ఈ చున్నీ అయితే 825 రూపీస్ అనమాట. మనకి ఆర్గాన్జా చున్నీలతోటి డ్రెస్ మెటీరియల్స్ అంటే చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయనే చెప్పాలి. ఆ కలర్ కాంబినేషన్స్ అవి మనకు
మార్చాలి కదా. సో ఇది టాప్ సెలెక్ట్ చేసుకున్నామండి, మంచి వైన్ కలర్ అన్నమాట ఇది. దానిపైన గోల్డెన్ బుటీస్ లాగా వచ్చేసింది. ఇది టాప్కి ఒక 2 మీటర్స్ తీసుకున్నాము, షార్ట్ హ్యాండ్స్కి 2 మీటర్స్ సరిపోతుంది కదా. సో ఇది టాప్ అండ్ దానిపైకి ఈ చున్నీ అన్నమాట. ఇవి రెండు ఇలాగా మనకి సెట్ లాగా తీసుకున్నాము అండ్ చాలా తక్కువ ప్రైస్లోనే ఒక మంచి డిజైనర్ డ్రెస్ అయితే వచ్చేసిందని అనిపించింది. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇంకొక డ్రెస్ ఇది తీసుకున్నాము, ఆల్రెడీ ఎల్లో కలర్ ఆర్గాన్జా బాగా నచ్చిందని అన్నాం కదండి, సేమ్ అదే ఫ్యాబ్రిక్ దుపట్టా కూడా ఉంది. సో ఆ చున్నీ తీసుకున్నాము అండ్ అలాగే దానిపైకి ఈ రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాం అన్నమాట. సో ఓన్లీ ప్లెయిన్ టాప్ పైకి ఈ చున్నీ వేసిన చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో ఇది తీసుకున్నాం. ఈ డ్రెస్ మొత్తం సెట్ వచ్చి ఓన్లీ 1300 పడిందండి. ట్రెడిషనల్ టైప్లో కావాలనుకుంటే ఇది ఏం క్లాత్ అండి? టిష్యూ ఫ్యాబ్రిక్. ఓకే, మనకి బాడీ పార్ట్ మొత్తం కూడా టిష్యూస్ మేడం. కాంట్రాస్ట్ రెడ్ కలర్ పైన మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కాబట్టి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే చాలా ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది డిఫరెంట్గా. ఫ్యాన్సీగానే కాకుండా ఇలా ట్రెడిషనల్గా కంచిపట్టు స్టైల్లో కావాలన్నా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందండి. మనమే అక్కడ బ్లౌజ్ అండ్ చున్నీతో కూడా మనం మ్యాచ్అప్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బ్లౌజ్ మెటీరియల్స్ ఉన్నాయి, దుపట్టా మెటీరియల్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకి ఓణి అంటే 2 మీటర్లు ఉండాలి. సో ఓణీ లెంత్లోనే ఉన్నాయి, దుపట్టా వేరు ఓణీ వేరు కదా. సో మనకి ఓణీలు కావాలన్నా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీని ఇది మనకి లంగాకి ఇది మీటర్ ప్రైస్ ఎంత ఉంటుందండి? ఇలా టిష్యూ ప్రైస్ వచ్చేసరికి 650 మేడం. ఇది 650 ఒక మీటర్. ఓకే, అండ్ ఇది అలాగే దుపట్టా వచ్చేసరికి ఇది 1575. ఓ, ఇది కూడా ప్యూర్ బనారస్ కాబట్టి గోల్డ్ జరీతో అలా గోల్డెన్ టిష్యూలో కావాలి అనుకున్నా సరే రకరకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇందాక మనం గోల్డెన్ రెడ్ చూసాం, గోల్డెన్ బ్లూ, గోల్డ్ అండ్ ఎల్లో, గోల్డ్ అండ్ గ్రీన్, ఇలాగ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా గోల్డ్ టిష్యూ అనే కాదండి, మనకి సిల్వర్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సేమ్ అలాగే సిల్వర్ టిష్యూ కూడా ఉంది. సో సిల్వర్కి బ్లూ కలర్ కాంబినేషన్, అలాగే సిల్వర్కి పింక్ కలర్ కాంబినేషన్, సిల్వర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, అలా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్టిచింగ్ చేయించుకోవడానికి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బోర్డర్ పార్ట్ చాలా హైలైట్గా తీసుకున్నారండి. మంచి ఫ్యాన్సీ లెహంగా స్టిచ్ చేసుకోవడానికి ఓ బోర్డర్ బాగా హెవీగా వచ్చింది. పైన అంతా ఇలా బుటీస్ లాగా వచ్చేసింది. ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లో వస్తుందండి. ఇది చిప్స్ లాగా కూడా లేదు, ఏం తట్టుకోవట్లేదు, మొత్తం ఇలా సాఫ్ట్ గా ఉంది. అంటే వర్క్ ఉంది అంటే ఇది ఏమన్నా ఇలా పట్టుకుంటదేమో అన్నట్టుంది. ఫ్యాన్సీ లెహంగా స్టిచ్ చేయించుకోవాలన్నా దీంట్లో కూడా మనకి నెట్లోనే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ నెట్ అంతా కూడా చాలా స్టిఫ్గా కాకుండా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ నెట్ ఫ్యాబ్రిక్లోనే కూడా చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. మనకి ఆల్ ఓవర్ వర్క్ది కావాలా, ఓన్లీ బార్డర్ హైలైట్ అయ్యేది కావాలా, లేదా కట్ బార్డర్ది కావాలా, అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ రేంజెస్ అన్నీ కూడా రకరకాల రేంజెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నెట్ ఫ్యాబ్రిక్ అయితే మనకి 300 రూపీస్ అన్నమాట. సో అలా రకరకాల ప్రైజెస్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి బనారస్ క్లాత్తో కూడా లంగావోణి సెట్స్ అవన్నీ కూడా వేస్తున్నారండి. ఇవన్నీ బనారస్ క్లాత్లో అనమాట, కొంచెం పైతానీ స్టైల్ బార్డర్లో వచ్చేసి మొత్తం బాడీ అంతా కూడా బనారస్ టైప్లో వచ్చేసింది. సో వీటికి కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవైతే మీటర్ 600 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి బనారస్వి అయితే. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఎంత గ్రాండ్గా కావాలి, మొత్తం బుటీస్ కావాలా, లేదా అక్కడక్కడే కావాలా, అలా అన్న దాన్ని బట్టి కూడా మనకి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కలంకారీ ఎంత ట్రెండ్ అవుతుందో సెపరేట్గా చెప్పాలా చెప్పండి. కలంకారీ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. కలంకారీలో కూడా పట్టు కావాలా, సిల్క్ కావాలా, కాటన్ కావాలా, అలాగా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపించే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ అండి, అందుకనే కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. సో కలంకారీ అయితే ఇది కలంకారీ పట్టు టైప్ ఉందండి, మీటర్ 1300 అలా ఉంది. కాటన్లో పోచంపల్లి ఇక్కత్ స్టైల్లో కూడా వీళ్ళకి బ్లౌజ్ పీసెస్ అవి ఉన్నాయండి. అమ్మకి ఇవి కావాలని అన్నది. సో నేను అందుకని ఒక 6 రకాల బ్లౌజ్ పీసెస్, ఒక దుపట్టా, మా ఫ్రెండ్ కొన్ని డ్రెస్సెస్ అంటే టాప్ అండ్ దుపట్టా సెట్స్ అట్లాంటివి కొన్ని తీసుకున్నాం అన్నమాట. అండ్ అలాగే అమ్మకి శారీ కూడా తీసేసుకున్నాం కింద. చూసారు కదండి వీళ్ళ కలెక్షన్ అంతా. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే డైరెక్ట్గా స్టోర్కి రావాల్సిన అవసరమే లేదండి. ఇన్కేస్ స్టోర్కి వస్తే వెల్ అండ్ గుడ్, లేదు అనుకుంటే వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వీళ్ళ ఓన్ వెబ్సైట్ ఉంది, వీళ్ళ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వాళ్ళ లేటెస్ట్ కలెక్షన్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారన్నమాట. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తానండి అండ్ అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చేస్తాను. జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మనం మెసేజ్ చేసినా సరే పేమెంట్ చేస్తే మనకి ప్రోడక్ట్ ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. సో అలా కూడా ఇంట్లో ఉండే మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి.
మొత్తానికి కళాధర్లో మా శారీ షాపింగ్ అయిపోయింది. అదిగోండి వీణా కూడా కొనేసుకుంది అండ్ నేను కూడా కొనుక్కున్నాను. సో ఇద్దరం కలిసి కొంచెం షాపింగ్ అయితే చేసేసాము. సో డన్ విత్ షాపింగ్ టుడే. సో ఇప్పుడు ఏమైనా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళాలి. అండ్ చూసారు కదా అమ్మకి కొన్న శారీ బాగుందని అనుకుంటున్నాను, అమ్మకి నచ్చాలని అనుకుంటున్నాను. సో చూద్దాం, అమ్మకి సర్ప్రైజ్ చేద్దాం. ఓకే బాయ్.